సిస్టర్స్ టుడే రెసిపీ వచ్చేసి చికెన్ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది చపాతీ రైస్ రోటీలకు కూడా ఎప్పుడు చేసినా కానీ చికెన్ కర్రీ అనేది టేస్ట్ అలాగే రావాలంటే ఇలా ఒకసారి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ కర్రీని ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది అన్నమాట దీని యొక్క తయారీ విధానాన్ని ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం స్టవ్ ముట్టించుకొని ప్యాన్ అనేది కొంచెం హీట్ అయినాక ఎండుమిరపకాయలని ఒక 6 లేదా 8 దాకా యాడ్ చేసుకోండి కారం అనేది కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట అలానే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వేసుకోవటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొంచెం లైట్గా వేడ్ చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి పూర్తిగా కంప్లీట్గా చల్లారిపోయినాక ఒక మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలు అలానే జీడిపప్పుని ఇలా వేయించుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి దాంట్లోకి ఒక టమాటా పెద్ద టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా పీసెస్ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన పని ఉండదన్నమాట టమాటాలో ఉన్న వాటరే మనకి గ్రేవీలాగా ఫామ్ అవుతుందన్నమాట ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక కర్రీ అన్నది ప్రిపరేషన్ అనేది చూద్దాం ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని కళాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఆయిల్ 4 6 టేబుల్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయినాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కారం అనేది కూడా చూసి యాడ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలో కట్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా ఆనియన్స్లోనే యాడ్ చేసుకోవాలి అలానే ఫ్రెష్గా కరివేపాకును కూడా వేసుకోవాలన్నమాట ఇలా కరివేపాకు పచ్చిమిర్చి కొంచెం వేగినాక ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు అన్నది పచ్చివాసన పోయినాక కూడా అలానే ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక కూడా వేయించుకున్నాక ఫైన్గా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా ఆనియన్స్లోనే యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ మసాలా పేస్ట్ అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నాక దీంట్లోకి సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి కొంచెం 5 మినిట్స్ దాకా మనం ఉడికించుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కున్న చికెన్ని 1/2 కేజీ దాకా యాడ్ చేసుకోవాలన్నమాట చికెన్కి మొత్తం కూడా ఈ గ్రేవీ అనేది కూడా పట్టేటట్టుగా మొత్తం కూడా కలుపుకోవాలి మంట అనేది లో టు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని 5 మినిట్స్ దాకా కూడా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత చికెన్లో ఉన్న వాటర్ ఏది ఉంటే కూడా పైకి వస్తుంది అలానే మనం పట్టుకున్న మసాలా పేస్ట్లోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి ఆ వాటర్ని కూడా చికెన్ గ్రేవీ కర్రీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంట అనేది 5 మినిట్స్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి అలానే జీలకర్ర పొడి కూడా ఒక 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి గరం మసాలా 1 టీ స్పూన్ ఈ మసాలాలన్నీ కూడా మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా అన్నీ కూడా మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కూడా చికెన్కి కలిసేటట్టుగా మొత్తం కూడా కలుపుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి ఫైనల్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి అలానే పుదీనా ఉంటే కూడా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి కొత్తిమీర అంతా కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి
ఫైనల్ గా కసూరి మేతిని కూడా ఒక 1 టీ స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలండి. కర్రీ యొక్క టేస్ట్ అంతా కూడా కసూరి మేతి మీదే ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది కసూరి మేతి యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ కర్రీ అనేది కూడా. ఒకసారి మొత్తం కూడా కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవటమేను. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. చపాతీ, రోటీ, నాన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. మీ తెలుగు సిస్టర్.